మణిపూర్ ఘర్షణలు తీవ్ర రూపంలో ఉన్న దశలో ఒక్కసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే దాంతో అక్కడ ఎక్కడి దొంగలు అక్కడే అనే పరిస్థితులు ఏర్పడ్డాయి అమిత్ షా ముందుగా పలువురు అధికారులతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో అక్కడ పర్యటించి బాధితుల్ని పరామర్శించి భరోసా ఇచ్చారు తిరుగుబాటుదారులుగా చెప్పుకునే ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మైతీ తెగవారికి ఆర్థిక సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం షేరింగ్ పద్ధతిలో సాయం చేశాయి మరణించిన కుటుంబాలకు పది లక్షల రూపాయల వరకు ప్రకటించారు ఎక్స్ గ్రేషియా ఇక తాజాగా అమిత్ షా మే ముప్పై ఒకటిన సరిహద్దు పట్టణమైనటువంటి మోరేలో పర్యటించారు చైనాకు సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతం ఇక్కడ ఘర్షణలకు ఎక్కువగా అవకాశం ఉండే ప్రాంతం అటువంటి ప్రాంతంలో అమిత్ షా పర్యటించి అక్కడ భద్రతా పరిస్థితిని చేపట్టిన చర్యల్ని ఆయన ఉన్నతాధికారులతో చర్చించి ఆ స్థాయి సమీక్షల్లో మాట్లాడారు ప్రత్యేకంగా ఈ కుకీలు ఇతర ప్రధాన తెగలు వారికి సంబంధించినటువంటి ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు ఈశాన్య సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడి సంక్లిష్టత కేంద్రానికి ఆందోళన కలిగించే అంశంగానే భావించాలి ఇక మణిపూర్లోని మోరే మయన్మార్కు కూడా సమీపంలో ఉండటం అక్కడ నుంచి వివిధ తెగల వారు అక్రమంగా వలస రావడం వంటి సంక్లిష్టతలపై కూడా అమిత్ షా ఫోకస్ పెట్టారు మొత్తంగా రాష్ట్రంలో తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా తాను కుకీ తెగల ప్రతినిధి బృందాన్ని కలిసినట్లుగా అదేవిధంగా ఇతర వర్గాల వారితోనూ మాట్లాడినట్లుగా అమిత్ షా ప్రకటించారు అలాగే రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల కల్పనకు తీసుకునే చర్యల దిశలో వారి సంపూర్ణ మద్దతు ప్రకటించారని కూడా వివరించారు ఆ తరువాత సీనియర్ అధికారులతో తాను పరిస్థితిని క్షుణ్ణంగా చర్చించినట్లు కూడా అమిత్ షా వెల్లడించారు అమిత్ షా ఇవాళ కూడా మణిపూర్లోనే ఉంటారు రాష్ట్రంలో త్వరితగతిన సాధారణ పరిస్థితులు ఏర్పడాలని వివిధ వర్గాలు ఆశిస్తున్నట్లుగా పలు వర్గాలకు చెందిన వారితో మాట్లాడినప్పుడు సహృద్భావ సంకేతాలు వెలువడ్డాయని కూడా హోంమంత్రి తెలిపారు మణిపూర్ పోలీసు అలాగే కేంద్ర సాయుధ పోలీసు వర్గాలు సైన్యంతో కూడా మూడు రోజులుగా అమిత్ షా విస్తృత చర్యలు సాగుతున్నాయి ఇక నిన్నటి ఆదివారం రోజున కూడా మణిపూర్లో తిరుగుబాటుదారుల ముసుగులో దొండుగులు మారణాయుధాలతో దాడులకు దిగడం వీరిని అణచివేసేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడంతో పలుచోట్ల ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో దాదాపుగా యాభై మంది వరకు ఉగ్రవాదులు హతమై ఉండవచ్చని ఒక అంచనా